హలో వండర్ఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ అచీవర్స్ అండ్ డూ నాట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మేము రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎడ్యుకేషన్ జాబ్స్ గురించి ఇక్కడ ఈ ఛానల్లో అప్డేట్ చేస్తా ఉన్నాం సో డూ సబ్స్క్రైబ్ సో ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి ఏపీ టెన్త్ రిజల్ట్స్ కోసం డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది స్టూడెంట్స్ అది వచ్చేసి జూన్ సెకండ్ వారంలో ఫలితాలు వెలువడి అని ఏపీ గవర్నమెంట్ డిక్లేర్ చేసేసింది హోప్ ఇట్ ఈస్ క్లియర్ మనకి ఫస్ట్ సెకండ్ వీక్ లేదా ఫస్ట్ వీక్ మాక్సిమం మీకు సెకండ్ వీక్ లోపల మీకు రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి మనకి డేట్ వచ్చేసి జూన్ టెన్త్ అని చెప్పారు ఓకే జూన్ టెన్త్ అనే చెప్పారు కానీ మ్యాక్సిమం సెకండ్ వీక్ లోపల అయితే వచ్చేస్తుంది హోప్ ఇట్ ఈస్ క్లియర్ నెక్స్ట్ వచ్చేసి అసలు కరెక్షన్స్ అంతా అయిపోయారు స్టూడెంట్స్ కరెక్షన్ అన్ని జిల్లాల వారీగా అందరిది అయిపోయింది కరెక్షన్స్ ఓన్లీ అట్ ప్రజెంట్ ఇప్పుడు అన్ని అరేంజ్ చేసి అది మనకి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది ఒక ప్రాసెస్సే మిగిలింది సో దానికి కొంచెం టైం పడుతుంది సో అన్ని ముందు అన్ని అరేంజ్ చేసుకొని లైన్ వైజ్ మళ్ళీ స్కూల్ వైజ్ అవి డివైడ్ చేసి రిజల్ట్స్ అనేవి మనకి డిక్లేర్ చేయడం జరుగుతుంది సో చెప్పేశాను కదా జూన్ సెకండ్ వీక్లో అండ్ జూన్ టెన్త్ ఇదైతే ఫిక్స్ చేశారు జూన్ టెన్త్ రోజున మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అందరిని పాస్ చేస్తారా కరెక్షన్ ఎలాగుంది అని అందరూ అడుగుతున్నారు సో నిజంగా మనకి కరెక్షన్ అయితే చాలా ఈజీగా చేశారనే చెప్తున్నారు ఓకే ఈజీగానే అయింది కరెక్షన్ ఎవరైతే మనకి ఎగ్జామ్స్ సరిగ్గా రాస్తారో అంటే పేజెస్ అన్నీ నింపి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా పాస్ చేస్తారు ఇది మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీరు ఏదైనా రాస్తేనే కదా వాళ్ళు మార్క్స్ ఇవ్వడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది సో నేను ముందు కూడా ప్రిపరేషన్ టిప్స్ లో కూడా చెప్పాను పేపర్ అనేది ఫిల్ చేయడం చాలా ఇంపార్టెంట్ రిలేటెడ్ ఫర్ ఒక క్వశ్చన్ కి రిలేటెడ్ సబ్జెక్ట్ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది సో గా ఏమీ లేదు కరెక్షన్ కరెక్షన్ అయితే సింపుల్గా ఈజీగా చేసేసారు అనే వెలబడి చెప్పారు నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంటరీ గురించి సి ఎవరైతే ఫెయిల్ అయ్యారు అంటే వాళ్ళు ఒకవేళ పాసింగ్ దగ్గర ఉంటే పాస్ చేసేస్తారు అందులో నో ఇష్యూస్ ఎవరైతే ఒకవేళ ఫెయిల్ అనుకోండి వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి మనకి రిజల్ట్స్ డిక్లేర్ చేసినాక వన్ వీక్ టు టెన్ డేస్ లోపలే మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గురించి కూడా డేట్స్ అనేవి వస్తాయి సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఫస్ట్ వచ్చిన పేపర్ అండ్ సప్లిమెంటరీ వచ్చిన పేపర్ ఒకటే లాగా ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు సో కాదు అది వేరేగా ఉంటుంది సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్